ప్రముఖ యువ హాస్య నటుడు ప్రియదర్శి నటించిన వెబ్ సిరీస్ మొదటి చాప్టర్ మెయిల్ న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021 ఎంపికైంది. జూన్ 4 న్యూయార్క్ వేదికగా ఈ చిత్రం ప్రదర్శితం కానుంది. ప్రముఖ నిర్మాత ప్రియాంక దత్ కంబాలపల్లి కథలు పేరిట వెబ్ సిరీస్ను నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్లో మొదటి చాప్టర్గా మెయిల్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ వెబ్ సిరీస్కు కుర్రాల ఉదయ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2020 జనవరిలో విడుదలైంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కలలుగానే తెలంగాణలోని కంబాలపల్లి గ్రామ నేపథ్యంలో సాగే గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక యువకుని కథతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. అప్పుడప్పుడే గ్రామాల్లోకి కంప్యూటర్ పరిచయం అవుతున్న రోజుల్లో ఒక కుర్రాడు ఓ మెయిల్ వల్ల ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నాడన్నదే ఈ చిత్ర కథాంశం. గత 7 ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ సినిమా. చాలామందికి తమ బాల్యాన్ని కూడా గుర్తుకు తెచ్చింది. ఈ చిత్రం న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపికైనట్లు ఆ చిత్ర నిర్మాణ సంస్థ స్వప్న సినిమా ట్విట్టర్లో పేర్కొంది. ఈ క్లిష్ట సమయంలో ఈ ప్రపంచానికి ఒక సంతోషకరమైన మెయిల్ పంపిస్తున్నాం. జూన్ 4 న్యూయార్క్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో మా చిత్రాన్ని చూడండి అంటూ ఆ ట్వీట్లో పేర్కొంది. ఈ చిత్రంలో ప్రియదర్శితో పాటు హర్షిత్ రెడ్డి, గౌరీప్రియ, రవీందర్ బొమ్మకంటి, మణి ఏగుర్ల, అనూష తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం స్వీకార్ అగస్తి అందించగా నేపథ్య సంగీతాన్ని కమ్రాన్ అందించారు. సినిమాకు హైలైట్గా నిలిచే కెమెరామెన్ బాధ్యతలను శ్యామ్తో పాటు సినిమా దర్శకుడు ఉదయ్ గుర్రాల కూడా పంచుకున్నాడు. ఇలాంటి కథను సినిమా తీయడానికి ఒప్పుకొని ప్రోత్సహించిన స్వప్న సినిమా సంస్థకు సినిమా విడుదలైన సందర్భంలోనే ప్రశంసలు వెల్లువెత్తాయి. తెలంగాణ నేపథ్యంలో ఒక రకమైన జోనర్ కథలకే పరిమితమైన పరిస్థితుల్లో అక్కడ ఎంత కామెడీ ఉందో మెయిల్ చిత్రం ద్వారా దర్శకుడు ఉదయ్ చూపించాడు. ఒక తెలుగు వెబ్ సిరీస్ చిత్రం న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపిక కావడం పట్ల తెలుగు సినీ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. నేను మిషా నారంగ్. యు ఆర్ వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.